నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. పిఎం కిసాన్ నిధికి సంబంధించి 10వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు 2000 రూపాయలు రైతుల అకౌంట్లో ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అన్న దానిపైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ తరపున రైతులకు ఒక మెసేజ్ రావడం అనేది జరిగింది. ఆ మెసేజ్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పరిధిలో 10వ ఇన్స్టాల్మెంట్కు సంబంధించినటువంటి 2000 రూపాయలను జనవరి 1వ తేదీన వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రైతులకు మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జనవరి 1వ తేదీ 2022న ప్రధానమంత్రి రైతులను ఉద్దేశించి మన్ కీ బాత్లో ప్రసంగించడం జరుగుతుంది అని కూడా వారు తెలియజేశారు. మన్ కీ బాత్ తర్వాత అంటే జనవరి 1వ తేదీన మన్ కీ బాత్ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రైతులందరి అకౌంట్లలో ఈ 10వ ఇన్స్టాల్మెంట్కు సంబంధించినటువంటి 2000 రూపాయలను వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తరపున ఒక మెసేజ్ రావడం అనేది జరిగింది. అయితే దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది. గతంలో డిసెంబర్ 25వ తేదీనే ఈ 3వ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి డబ్బులను క్రెడిట్ చేయడం అనేది జరిగింది. కానీ ఈసారి ఈ 10వ ఇన్స్టాల్మెంట్ మాత్రము జనవరి 1వ తారీఖున రైతుల అకౌంట్లో జమ చేస్తామని తెలియజేశారు. అంటే దీనికి ఒక క్లారిటీ వచ్చింది. నేషనల్ మీడియాలో 15వ తారీఖు అంటే డిసెంబర్ 15వ తారీఖున జమ చేస్తారని, ఆ తర్వాత క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన రైతుల అకౌంట్లలో ఈ 10వ ఇన్స్టాల్మెంట్కు సంబంధించి డబ్బులను జమ చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జనవరి 1, 2022 ప్రధానమంత్రి రైతులతోటి మన్ కీ బాత్లో ప్రసంగించడం అనేది జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రైతులందరి అకౌంట్లో ఇన్స్టాల్మెంట్ డబ్బులు జమ చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. జనవరి 1వ తేదీ వరకు అంటే నూతన సంవత్సర కానుకగా ప్రధానమంత్రి గారు రైతులందరికీ కూడా ఈ సంతోషకరమైన వార్తను అందిస్తారని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ పంపించినటువంటి మెసేజ్లో ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి 10వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జనవరి 1వ తేదీన జమ కావడం అనేది జరుగుతుంది అన్నదానిపైన సమాచారము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.